హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు హరిద్వార్ వరకు చూపించాను కదా, సో ఇప్పుడు హరిద్వార్ నుండి చూపిస్తున్నానండి. ఇది హరిద్వార్లో మాకు ఇచ్చిన ఆశ్రమం అన్నమాట, అంటే కాటేజీలాగే హోటల్ రూమ్స్ లాగే అన్నమాట. సో చాలా చాలా ఉన్నాయండి ఈ ఆశ్రమంలో రూమ్స్. ఇలా ఇద్దరు పడుకున్నా, ముగ్గురు పడుకున్నా, నలుగురు పడుకున్నా, ఎవరు నలుగురు ఉన్నా సరే 4 బెడ్సే ఇస్తున్నారు. కామన్గా ఒక రూమ్లో అయితే 4 బెడ్స్ కంపల్సరీ ఉన్నాయి. అది కాకుండా పెద్ద పెద్ద బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేము బస్ దిగిన వెంటనే వర్షం అయితే పడింది రాత్రి 2 గంటలకి. మళ్ళీ మేము ఉదయం 6:00 కల్లా రెడీ అయినప్పటికీ వర్షం అనేది లేదు. ఆశ్రమంలో ఒక చిన్న టెంపుల్ లాగా ఉందన్నమాట. అక్కడైతే ఇవన్నీ కూడా చాలా మటుకు ఉన్నాయి, అందరి దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు కూడా ఉన్నాయండి. సో అది అయిన తర్వాత మాకు గంగా స్నానంకి ఉదయాన్నే గంగా ఘాట్కి అయితే పంపించారు. అంటే మనమే వెళ్ళాలన్నమాట, మనం ఆటో పెట్టుకొని ఓన్గా మనమే వెళ్ళాలి. అక్కడ ఏంటంటే ఆటో ఒక రోజుకి మాట్లాడుకున్నట్టు అనమాట, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనతోనే ఉంటారు. ఒక ఆటోలో 7 మెంబర్స్ అయితే ఎక్కాలి, మనిషికి 400 తీసుకుంటున్నారు. చండీదేవి, మనసాదేవి, ఇలా గంగా ఘాటు అండ్ సాయంత్రం గంగాహారతి వరకు మనతోనే ఉంటారనమాట ఆటో డ్రైవరు. సో వాళ్ళకి మనిషికి 400 ఇచ్చేయాలి. అలా అయితే బాగానే ఉంది, అంటే మనిషికి 400 ఎక్కువే కానీ చూసుకుంటే మటుకు ఉదయం నుండి సాయంత్రం వరకు మనతో ఉన్నట్టే కదండి. అంటే ఒక ఆటోకి 2800 వరకు ఇస్తున్నట్టు అనమాట. సో పర్వాలేదు అనిపించింది, వాళ్ళు మనతోనే ఉన్నారు కాబట్టి. ఇంకా చాలామంది గంగా నదిలో స్నానం చేయాలని చాలామంది అనుకుంటారు, కానీ నేనైతే ఎప్పుడు అనుకోనండి. అంటే ఏ నదిలోని నేనైతే చేయను స్నానం, అదిను ఏదో నెత్తిన నీళ్ళు చల్లుకోవడమే తప్ప నదిలో స్నానం చేయడం అంటే నాకు కొంచెం భయం. అండ్ ఇంకా వేరే కారణాల వల్ల అయితే నేను చేయను. అండ్ మేమైతే పసుపు కుంకుమ సమర్పించడానికి అయితే వచ్చాము. చాలామంది స్నానాలు చేసి పసుపు కుంకుమ అండ్ అక్కడ ఒత్తులు, దీపాలు అవి అమ్ముతున్నారండి. సేమ్ అలా వాటిల్లో పెట్టేసి వెలిగించేసి అలా వదిలేసుకోవడమే ఆ పని అయితే మేము చేసాము. మిగతా వాళ్ళందరూ కూడా అదే పని చేశారు. ఇంకా జ్యోతిది అయితే ఏమో స్పీడ్గా వెళ్ళిందనమాట, అందుకని అందరూ నవ్వుకున్నాము. అక్కడ చాలా స్పీడ్గా వెళ్తుందంటే అవును, అది కూడా నాలా లైట్ వెయిట్ అని చెప్పి అది కూడా నవ్వింది. సో మిగతా వాళ్ళందరూ అయితే స్నానాలు చేస్తున్నారు. మా వారు కూడా స్నానం చేశారు, 3 మునకలు వేశారు. ఇక్కడ గంగా నదిలో ఏంటి విశేషం అంటే అమృత బాణం నుండి అమృత బిందువులు 4 చుక్కలు పడ్డాయి అని నమ్ముతారండి. సో అలా పడిన నదిలో స్నానం చేస్తే మన సకల పాపాలు హరించకపోతాయని ఒక నమ్మకం అయితే ఉంది జనాల్లో. అందుకే కుంభమేళా జరిగినప్పుడు అనేక మంది వచ్చి ఇక్కడ స్నానాలు అవి చేస్తూ ఉంటారు. గంగా పుష్కరాలకు మాత్రం చాలామంది వస్తారు కదండి. ఇక్కడ బ్యారికేడ్స్ ఉన్నంత వరకు అయితే లోతు ఎక్కువ లేదనమాట. సో అందరూ మొత్తం అంతా తడవాలంటే ఇలాంటి ఫీట్స్ అయితే చేయాల్సి వచ్చిందండి. అందుకే ట్రావెల్స్ వాళ్ళు మాకు మగ్గు కూడా తెచ్చుకోమని చెప్పారు. ఇంకా మేము కుటుంబానికి ఒకళ్ళు చెప్పిన ఇలా నదిలో దీపాలు అయితే వదులుకున్నాము అందరం. ఈవిడది మరీ విచిత్రం అండి, కృష్ణవేణి గారిది. వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ఆవిడ దగ్గరికి తిరిగి వచ్చింది, మళ్ళీ వేరే చోట వదిలితే రయ్యమని వెళ్ళిపోయింది. చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా శ్రీగారు, ఇంకా అలాగే అందరం దీపాలు వదులుకొని నమస్కారం చేసుకున్నాము. మాధవి అయితే ఒక బ్లౌజ్ పీస్ తెచ్చింది తన, అంటే గంగాదేవికి సమర్పిద్దామని. సో ఆ బ్లౌజ్ పీస్కి చుట్టూ పసుపు పెట్టి అందరి చేత పసుపు కుంకుమ అందులో వేయించి దక్షిణ తాంబూలం పెట్టి అందరి చేత వేయించి తన నీటిలోకి అయితే వదిలిందనమాట, గంగాదేవికి సమర్పించుకుంది. సో తన మాకు కూడా కొంచెం పుణ్యం పంచిందని చెప్పాలి ఈ విధంగా చేసి. ఇలా చాలామంది చీరలు కూడా సమర్పణ చేస్తారంట గంగాదేవికి. సో ఇక్కడ బట్టలు మార్చుకునే వాళ్ళు మార్చుకున్నారండి, లేదంటే అదే తడిబట్టలతో కూడా రూమ్కి వెళ్ళిపోయాము. పక్కనే శివాలయం ఉంది, ఆ శివాలయంలో అభిషేకం అది చేస్తున్నారు, అది కూడా చూసి. మేము పెట్టుకున్న ఆటో అయితే బయటనే ఉంది, అతను తీసుకెళ్ళి వెంటనే రూమ్ దగ్గర వదిలేశారనమాట, హోటల్ రూమ్స్ దగ్గర అయితే వదిలేశారు. సో ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతమంది, అంటే గంగా నదిలో స్నానం చేసిన వాళ్ళు మళ్ళీ హోటల్కి వెళ్ళి చేయకూడదటండి. సో యాజ్ టీజ్గానే మళ్ళీ వాళ్ళు బట్టలు మార్చుకొని ఫ్రెష్ అయిపోయారు. మేమైతే ఎలాగో ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాం కాబట్టి
ఇంకా రెడీగా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుండి చండీదేవి టెంపుల్కి వెళ్తున్నాము. ఆటో అతనే తీసుకెళ్తారనమాట. మనం ఆటో నెంబరు, ఆటో డ్రైవరు ఫోన్ నెంబర్ కూడా మనం తీసుకొని ఉంచుకోవాలండి. మనకి ఏమైనా బయటని కనబడకపోతే ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తారు వాళ్ళు ఎక్కడున్నా. సో అందరూ ఫ్రెష్ అయిన తర్వాత అయితే ఇప్పుడు చండీదేవి టెంపుల్కి వెళ్తున్నాం కదా. చండీదేవి అన్నది ఒక సిద్ధిపీఠం అని అంటారండి, అంటే కోరికలు నెరవేర్చే సిద్ధిపీఠం కింద చెప్తారనమాట. ఇంకా చండీదేవి, మానసాదేవి రెండు కూడా అటు ఇటు నదికి అటు ఇటు ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. అటో కొండ ఇటో కొండ మీద ఉంటాయి. సో మేమైతే ఆటోలో తీసుకెళ్తున్నారు కదా, తీసుకెళ్తున్నంతసేపు గంగా ఘాట్లు అయితే చాలా కనిపించాయి. మొత్తం నది పొడవున గంగా ఘాట్లు అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు చండీదేవికి రోప్వే కదా, రోప్వే మించి వెళ్ళడానికి అయితే ఇలాగ టికెట్స్ తీసుకోవాలి. సో మేము అందరికీ కలిపి మేమిద్దరము నించున్నాము, నేను జ్యోతి. ఇది చూసారా, ఈ జనం అందరూ కూడా నార్మల్ టికెట్ తీసుకుంటే రోప్వేకి ఇలా వెయిట్ చేయాలన్నమాట గంటలు గంటలు. అదే స్పెషల్ టికెట్ ఉందండి 625ది, దానికి తీసుకుంటే మటుకు ఇంకా రోప్వేకి లైన్ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో మేము 625దే తీసుకున్నాము, అది తీసుకోవడమే బెటర్ అండి ఇంతమందిలోని. నార్మల్ టికెట్ అయితే 349 రూపీస్ ఉంది, అంటే రెండు కలిపి అనమాట, మానసాదేవికి చండీదేవికి రెండింటికి కలిపి. ప్రస్తుతానికి చండీదేవి దగ్గర మేమైతే తీసుకున్నాము, మొత్తం 14 మందికి 625 చెప్పిన తీసుకున్నారు. డైరెక్ట్గా లైన్ లేకుండానే చక్కగా రోప్వే అయితే ఎక్కేసాం మేమందరం కూడా. ఇక్కడ ఇంత డబ్బులు పెట్టినందుకు వాళ్ళు ఒక సిల్వర్ కాయిన్ అయితే ఇచ్చారండి చండీదేవి టెంపుల్ది. సో ఇప్పుడు ఇంకా ఇది రోప్వేకి లైన్ అన్నమాట, వీళ్ళు చెక్ చేస్తున్నారు ఎంతమంది అన్నది. సో నాతో కలిపి 14 మెంబర్స్. ఇంకా అది తీసుకొని చూసారు కదా, అసలు ఇక్కడైతే లైన్ లేదనమాట. ఒక 2 మెంబర్స్ని వేరే ఎక్కించి ఇంకా మిగతా 12 మెంబర్స్ని 4-4 చెప్పిన ఎక్కించేశారు. సో నేను, అన్నయ్య, మా వారు, ఇంకా మాధవి ఫస్ట్ ఎక్కిపోయాము ఫస్ట్ దాంట్లో. సో రోప్వే అయితే చాలా పైకి ఉందండి, చాలా హైట్ ఉంది, 1770 అడుగులు ఎంతో అని చెప్పారు. అంటే పైకి వెళ్ళడానికి రోప్వే తాలూకు పొడవు, కానీ ఎంత డీప్గా ఉందంటే చుట్టూ కొండలు కోనలు అన్నీ, మొత్తం హరిద్వార్ అంతా కూడా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అంతా. చాలా చాలా హైట్ ఉన్నదన్నమాట. అది ట్రెక్కింగ్ కూడా ఉంది, స్టెప్స్ కూడా ఉంటాయంట, కానీ మేమైతే అంత సాహసం చేయలేదండి. ఎందుకంటే ముందు ముందు మాకు ట్రెక్కింగ్ చాలా ఉన్నాయి, యమునోత్రి కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేయాలనే నిర్ణయించుకున్నాం అనమాట. సో అందుకని ఇవి లైట్ తీసుకున్నాము, ఇవి రోప్వేలోనే వెళ్ళిపోయామన్నమాట. టైము కుదరాలి కదా, సో నడిచి వెళ్తే ట్రెక్కింగ్ చేసినా ఏదైనా సరే టైం చాలా పడుతుంది. ఇలా రోప్వే దిగిన వెంటనే మళ్ళీ చిన్న స్టెప్స్ అయితే ఉన్నాయండి టెంపుల్కి వెళ్ళడానికి. అక్కడ చూస్తే చాలా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, మనకి నిజంగానే కనబడవు అసలు విగ్రహాలు అనేవి, మన టైప్లో ఉండవు అన్నమాట. సో చండీదేవి రూపం అయితే చూసామండి, అలాగే ఇంకా అక్కడ ప్రసాదం కూడా అనుకోకుండా లభించింది మాకు. ఇక్కడ దర్శనానికి టికెట్స్ అలాంటివి ఏమి ఉండవండి, అందరూ కలిపి ఒకే లైన్లో వెళ్ళాలి, అంటే ఒకటే వే అన్నమాట. ఇంకా ఈ రెడ్ అన్నీ చూసారా, అక్కడ అమ్ముతారు, అందరూ ఇలా తీసుకొచ్చి ఇక్కడ దేనికి పడితే దానికి కట్టేస్తారనమాట, చెట్లైనా ఇలా గ్రిల్స్ అయినా వాటికి కడతారు. సో మనం కావాలంటే మనం కూడా తీసుకోవచ్చు, అంటే అవి కట్టి మళ్ళీ వాటిని వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత వెళ్ళి విప్పాలంట వాటిని. ఇంకా అక్కడ చండీదేవే కాకుండా వేరేగా కొన్ని అమ్మవార్లు అయితే ఉన్నారు. సో మాధవి అయితే ఇలా దీపాలు కూడా తీసుకొచ్చింది, సో అందరం కూడా వెలిగించాము ఎక్కడ వీలైతే అక్కడ. కొన్ని చోట్ల అసలు వీలవ్వలేదు, కొన్ని చోట్ల ఉన్న దగ్గర అయితే మేము పెట్టాము. ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట, దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే వే ఇది.
సో ఇక్కడ ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు, అంటే ఒక్కొక్క దగ్గరే ఒక్కోటన్నా తీసుకోవాలని అనుకుంటాం కదా. సో మా ముందు వెళ్తున్న ఆవిడ మా రిలేటివ్ అండి, వేరే ట్రావెల్స్ ద్వారా వచ్చారు, వాళ్ళు సేమ్ టైమ్స్లో వచ్చారనమాట, సేమ్ యాత్ర టైమింగ్స్లోనే అనమాట. సో ఇంకెలా తీసుకొని అందరము అయితే కొంతమంది అయితే ఇలా ప్రసాదంలోనే మనకి సిల్వర్ కాయిను కాపర్ కాయిను అన్నీ పెట్టి అమ్ముతున్నారండి దేవుళ్ళవి. సో ఎవరికి వీలైతే వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా చండీదేవి అయిపోయింది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి ఒక చిన్న ట్రెక్కింగ్లా ఉందండి, కొండ అయితే ఉంది, అది బాగా హైట్ ఉంది. మేము అనుకున్నాము మాకు ఒక ట్రెక్కింగ్కి ఇది ఒక ట్రైనింగ్ టైప్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి ఇంకా సంతోషిమాత ఉన్నారు, అంజనాద్రి కూడా ఉన్నారు, అంటే ఆంజనేయ స్వామి తల్లి కూడా ఉన్నారు. ఇంకా అది అయిన తర్వాత దర్శనాలు అయిన తర్వాత ఇలా బయటికి రాగానే అక్కడ డ్రెస్ తాలూకు వేళ్ళు వేసి ఇలా ఫొటోస్ అయితే గిరిజా గారు వాళ్ళ హస్బెండ్ ఫొటోస్ అయితే తీసుకున్నారు సరదాగా. ఇంకా చండీదేవి అయితే అయిపోయిందండి, ఇప్పుడు రోప్వే నుంచి కిందకి దిగిపోతున్నాము. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఆటో అయితే రెడీగానే ఉన్నారు, అలా వెయిట్ చేస్తూ ఉంటారు మన కోసం. సో ఆయనకు ఫోన్ చేయగానే రోడ్ మీదకి వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని నెక్స్ట్ మేము మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. మానసాదేవి టెంపుల్కి వెళ్ళే ముందే ఇలా మంచుతో అంతా షాపింగ్ లైన్ అనమాట, అంటే ఒక స్ట్రీట్ అది, ఆ స్ట్రీట్లో అయితే ఇలాగ పెట్టేసి ఉన్నాయి షాప్స్ అన్నీ కూడా. కొంతమంది అక్కడ బ్యాగ్స్ అయితే కొనుక్కున్నాము. సో ఇక్కడ ట్రెక్కింగ్ అయితే మరో లెవెల్ అండి, అసలు మనకి తగిలేస్తాయేమో అన్నంత ఇదిగా పెట్టారనమాట రోప్వే. ఈ గోడ తగిలేస్తుందేమో అవి తగిలేస్తాయేమో అని అనుకుంటాము వెళ్ళినంతసేపు, కానీ ఇది కూడా చాలా హైట్ ఉందండి. ఇదిగో ఇదైతే రోడ్వే ఉందన్నమాట, కాకపోతే నడిచి వెళ్ళడానికే. కొంతమంది రోప్వే కోసం వెయిట్ చేయడం ఇష్టం లేక నడిచి కూడా వెళ్ళిపోతుంటారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వెనకాతల ఊరంతా కూడా. వచ్చేసామండి, ఇంకా రోప్వేకి కూడా వచ్చేసాం. సేమ్ మాకు చండీదేవి మానసాదేవి ఒకేలా అనిపించాయి హైట్స్ అయితే. నాకైతే కొంచెం చండీదేవి ఎక్కువ అనిపించింది, ఏదైనా ఫస్ట్ వెళ్ళిందే కదా మనం బాగా గమనిస్తాము. సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే అనమాట, లోపల మానసాదేవి వెండి దాంట్లో వెండి ప్రతిమలో చేసి ఉన్నది, కానీ అక్కడెక్కడ కూడా మాకు ఫొటోస్ తీయడానికి కానీ ఏమీ అవ్వలేదు. సరే నేను కూడా వదిలేశానండి, ఎందుకంటే మూల స్వరూపాలని వాటిని ఫొటోస్ వీడియోస్ తీయకూడదని నేను వదిలేశాను. కానీ జనం అయితే విపరీతంగా ఉన్నారు, అసలు చాలా చాలా జనం ఉన్నారనమాట. మానసాదేవి అంటే శివుని మానస పుత్రిక, శివుని మనసు నుండి ఉద్భవించింది అని అంటారు కదా. ఇక్కడ కూడా చాలామంది ఏదో చూసారా ఈ రెడ్ కలర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ తాళ్ళు కడతారంట వాళ్ళ కోరికలు మొక్కుకొని, ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ తాళ్ళు కూడా విప్పేస్తారు. సో ఆ దర్శనం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రోప్వే నుండి కిందకి దిగిపోయాము. ఇప్పుడు రోప్వే నుండి దిగిన తర్వాత మాకు మాయాదేవి అనే శక్తిపీఠం అంటారండి, అక్కడికి తీసుకొని వెళ్ళారు మాయాదేవి. అసలు హరిద్వార్ పాత పేరైతే మాయాపురి అంటారంట. ఆ విధంగా వచ్చిన మాయాదేవి గుళ్ళ అయితే నేను అస్సలు ఏమీ తీయలేదు వీడియో, జస్ట్ అక్కడ ఉయ్యాల్లో ఇలా శ్రీకృష్ణుడు అవి ఉంటే తీశాను. ఆయన పంతులు గారు అయితే మొత్తం స్టోరీ చెప్పారు మాయాపురిది. ఇంకా అది అయిన తర్వాత మేము మళ్ళీ రూమ్కి వచ్చేసామండి. వచ్చి ఇక్కడ అయితే మాకు భోజనాలు పెట్టారు మధ్యాహ్నం. ఈ ఆశ్రమంలో చెప్పుకోదగిన విశేషం ఏంటంటే ఇక్కడ 2000 మందికి రోజు మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి మళ్ళీ టిఫిను అన్నీ ఫ్రీగా పెడతారటండి. ఎంతమంది సాధువులు వచ్చిన్నారంటే మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ చపాతీలు తయారు చేసే మిషన్ ఉంది. సో 2000 మందికి తయారు చేయడం అంటే మాటలు కాదు కదండి. ప్రతిరోజు సాధువులు ఉదయాన్నే అయితే మొత్తం ఆశ్రమం నిండా సాధువులే కనిపించారనమాట. ఏంటి అంటే ఇక్కడ ఫ్రీగా ఫుడ్ పెడతారంట, అసలు ప్రతిరోజు 3 పూట్ల ఫుడ్ ఫ్రీగా పెడుతున్నారంటే చాలా చాలా గ్రేట్. అసలు మాకు కూడా వంట వాళ్ళు ఇక్కడే కిచెన్ ఏర్పాటు చేసుకున్నారు మా టీమ్, మా ట్రావెల్స్ వాళ్ళు. సో చాలామంది మాతోనే వేరే ట్రావెల్స్ వాళ్ళు కూడా ఇలాగే బస్సులు ఇక్కడ ఎక్కడ తీసుకుంటే అక్కడ కిచెన్ ఏర్పాటు చేసుకుని అక్కడే వండి అక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తారనమాట.
సో మధ్యాహ్నం అయితే భోజనాలు చేసేసి ఇంకా సాయంత్రం మళ్ళీ సాయంత్రం 4:30 ఆటో వాళ్ళు రమ్మని చెప్పాము. వాళ్ళు వచ్చి ఇలా గంగా ఘాట్కి తీసుకొచ్చారండి. అంటే ఇప్పుడు హారతి అవుతుంది కదా, గంగా హారతి చాలా చూడదగిన సన్నివేశం అన్నమాట. కానీ ఆటో అతను మాకు చాలా దూరంలో ఆపి ఇక్కడ నుండి వెళ్ళండి అని చెప్పారు. సో అది చాలా చాలా దూరం నడిచాము మేమైతే గంగా హారతికి. ఆ నడిచేలోగానే అసలు మొత్తం గంగా ఘాట్ అంతా ఫుల్ అయిపోయిందండి మేము వెళ్ళేటప్పటికి. హారతి కోసం అయితే అందరూ చాలా మంది కూర్చుని ఉన్నారు. ఇంకా అసలు గంగా హారతి దగ్గర నుండి చూడాలి అనుకునే వాళ్ళైతే మధ్యాహ్నం 2:00 నుండే నాకు తెలిసి ఇక్కడ గట్ల మీద కూర్చుంటే సరిపోతుందండి, దగ్గర నుండి చూడొచ్చు హారతి అనేది. మాకైతే ఆ ఫెసిలిటీ లభించలేదు, ఎందుకంటే మేము వెళ్ళిందే 4:30 స్టార్ట్ అయ్యాము. ఇవన్నీ గంగా జలాలు పట్టుకెళ్ళడానికి డబ్బాలు అనమాట, రకరకాల సైజుల్లో ఉన్నాయి. ఇంకా తర్వాత ఆ కొస నుండి ఈ అక్కడ నుండి చివరికి నడుచుకొచ్చేటప్పటికి చాలా టైం పట్టింది మాకు. ఆటో వాళ్ళు కూడా అంత దూరం ఆపకూడదండి, వాళ్ళకి తెలుసు కదా మెయిన్ ఘాట్ ఏంటో, అక్కడ దగ్గరలో ఆపితే బాగుంటుంది. కానీ మనకి అక్కడ భాష రాదు కాబట్టి మనం ఏమీ చేయలేము. సో ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత దిగిన తర్వాత అప్పుడు గంగా హారతి మొదలైన ప్లేస్ అయితే ఉంది. ఇంకా చాలా రకాల వస్తువులు అయితే అమ్ముతున్నారు అక్కడ బ్రిడ్జ్ మీద కూడా, ఇలాగా షాప్స్ అయితే పెట్టారు. ఇంకా రకరకాల పూసలండి, మరి అక్కడ ప్రత్యేకం ఏంటో తెలియదు కానీ రకరకాల పూసల దండలు అయితే ప్రతి చోట మాకు అవే అమ్మడం కనిపించింది. ఇంకా కేదార్నాథ్ని గుడి టెంపుల్ తాలూకు ఐడళ్ళు ఇంకా అలా అన్నమాట ప్రతిదీను. చూడండి ఎంత జనం ఉన్నారో, ఇది అసలైన ఘాట్, ఇది అంటే హారతి ఇచ్చిన ఘాట్ అన్నమాట. అక్కడికైతే వచ్చాం కానీ మాకు ముందు కూర్చునే అవకాశం చూడండి ఏమాత్రం లేదు, అప్పటికే చాలామంది జనం వచ్చి కూర్చున్నారు. దీనికి ముందు కూర్చోవాలన్నా కూడా డబ్బులు పే చేస్తారంట, కొంతమంది ఉన్నారు వాళ్ళు డబ్బులు తీసుకొని అంటే హారతి వాళ్ళ పేరు మీద కూడా ఇప్పిస్తారనమాట. ఈ బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నాయినా అందరినీ మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి కొంచెం కొంతమంది వచ్చి ఇలాగేవో మంత్రాలు చదువుతున్నారు. మేమైతే ఇంకా అలా నిలబడే చూసాము, ఇంకా మాకు అవకాశం లేదు కాబట్టి. గంగా నది పరవళ్ళు తొక్కుతూ ఉందండి. గంగా ప్రవాహం ఎంత ఉందో అంతకు మించిన జన ప్రవాహం కూడా ఇక్కడే ఉందా అనిపించింది ఆ జనాన్ని అయితే చూసి. ఇప్పుడు ఇంకా మీరు కూడా హారతి చూసేయండి. హారతి అంతా అయిపోయిన తర్వాత కొంతమంది హారతిని తీసుకొచ్చి ఇలా వెనక్కి వరకు కూడా ఇస్తారు. సో అది కళ్ళకు అద్దుకొని ఇంకా మేము మా వారైతే ఎంత కష్టపడి గంగా హారతి వీడియో తీశారు. సో ఇదైన తర్వాత మేము మళ్ళీ వెంటనే రూమ్కి వచ్చేసామంటే ఇక్కడితో అయితే హరిద్వార్లో మేము చూడదగిన ప్లేసులన్నీ అయిపోయినట్టే. సో రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మర్నాడు మళ్ళీ మార్నింగ్ 5:00 రెడీగా ఉండమని చెప్తారు ట్రావెల్స్ వాళ్ళు. సో ఉదయాన్నే అయితే ట్రావెల్స్ వాళ్ళు కాఫీ తీసుకొచ్చిస్తారండి రూమ్ దగ్గరికి. తర్వాత టిఫిన్ అవైలబిలిటీ అక్కడే చేయాలంటే టిఫిన్ కూడా అక్కడే చేస్తారు.
లేదంటే మటుకు వేరేగా ఇంకెక్కడైనా ఆపి పెడతారనమాట. ఇప్పుడు మాకు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాకు 5 కల్లా రెడీగా ఉండమని చెప్పారు ట్రావెల్స్ వాళ్ళు. సో 5 కల్లా రెడీ అయిపోతే మాకు 27 సీటర్ బస్ ఇచ్చారు. ఇంకా హరిద్వార్ నుండి ఈ బస్ కంటిన్యూ అవుతుంది అనమాట మళ్ళీ హరిద్వార్ వచ్చినంత వరకు. సో మేము ఫస్ట్ మా శారదా యాత్రలో మొదటిది యమునోత్రి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యి కూర్చున్నామండి. మీకు కూడా నెక్స్ట్ విశేషాలు చూపించేస్తాను. సీ యూ బై.